काकीनाड जिला तेलुगुदेशम पार्टी अध्यक्षुडु ज्योतुल नवीन शुक्रवारं जिला पार्टी कार्यालयंलो पत्रिका समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू प्रपंचंलो 60 लक्षल सभ्यत्वालु कलिगिन एकैक पार्टी तेलुगुदेशम पार्टी मात्रमे अनि काकीनाड जिला टीडीपी अध्यक्षुडु ज्योतुल नवीन तेलिपारु। सामान्य प्रजल नुंडि धनवंतुडु वरकु सभ्युलु तम पार्टीलो उन्नारनि अलागे सामान्य कार्यकर्तलकु गुर्तिंपु इच्चि बालयोगि प्रतिभा भारति वंटि वारिनि लोकसभा स्पीकर् असेंब्ली स्पीकर् चेसिन घनत टीडीपी पार्टी मात्रमे अनि गुर्तु चेसारु। सभ्यत नमोदु कार्यक्रमंलो तोलि 10 निमिषालो सेकनुकु 8000 सभ्यत्वालु నమోదు చేసుకున్నారని నవీన్ దీని బట్టి చూస్తే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది అని అన్నారు। గతంలో సభ్యత్వ రుసుము 100 రూపాయలు వసూలు చేసి దాని ద్వారా ప్రమాద బీమా ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 4000 కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు। తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్లు తిరిగి అధికారం సాధించడం ఖాయమని దానికి సభ్యత్వ కార్యక్రమం ఎంత ఉపయోగపడుతుందని నవీన్ ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమహాడి కొండబాబు పేరు బత్తుల రాజశేఖర్ తూము కుమార్ శ్రీకాంత్ జహీరుద్దీన్ జిలాని తైతర్లు పాల్గొన్నారు। వాళ్ళకి చదువు విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళకి బంగారం బాటిన వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో ఉన్నందుకు మేమందరం కూడా సంతోషిస్తూ ఈ రోజు సభ్యత్వ కార్యక్రమం నిన్న మొదలైంది। దాని ద్వారా ఇది కొత్తగా టెన్ సెక్టర్ అని చెప్పాలి లోకేష్ గారిని। పూర్వం అయితే పుస్తకాల్లో రాసుకుని సభ్యత్వం తీసుకోవాల్సి వచ్చేది కానీ టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు మనకైతే మాత్రం వాట్సాప్ ద్వారానే టెలిగ్రామ్ ద్వారానే మన టీడీపీ యాప్ ద్వారా కూడా ఈ సభ్యత్వాన్ని ఎవరికి వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి। ఆ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎవరికి వాళ్ళు సభ్యత్వాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది। నిన్న సభ్యత్వం